యాదవులందరు రాజకీయంగా సామాజికంగా ఎదగాలని జిల్లా అధ్యక్షులు అసరి బాలరాజు యాదవ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని యాదవ సంఘం భవనంలో యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు తంగళ్లపల్లి మండల గోపాలరావు పల్లి గ్రామానికి చెందిన మిరల శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తున్నట్లు, యాదవ కార్పొరేషన్ కోసం ఎస్ఎన్టీ రిజర్వేషన్కై ఈ నెల 24వ తేదీన కొల్లాపూర్లో పాదయాత్ర చేపడుతున్నామని బాలరాజు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా మిరల శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. వీరు మన యాదవ సంఘానికి గ్రామస్థాయి నుంచి మరి జిల్లా స్థాయి నుంచి మంచి సహకారం చేయాలని కోరుకుంటూ ఇవాళ నా ఇళ్ల వీళ్ళ మన సీనన్నకు నేను అండదండగా ఉంటానని, మేకల రామారావు నాయకత్వం మేము కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, ఈరోజు మన జిల్లా నాయకత్వం లోపల ఉపాధ్యక్షులుగా జగన్ మల్లేశ్వర యాదవ్ గారు, వీరేంద్ర మల్లేశ్వర రాష్ట్ర నాయకులు వీరేంద్ర మల్లేశ్వర గారు, బొబ్బల మల్లేశ్వర అన్న గారు, చండి అన్న గారు, సందివేని రాజన్న గారు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఈరోజు తెలుపుకుంటున్నాను. అలాగే మన 24వ తేదీ నాడు కొల్లాపూర్ వనపర్తి జిల్లా అయితే కొల్లాపూర్లో పాదయాత్ర మన జాతీయ నాయకులు మేకల రామన్న యాదవ్ గారు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఇటు ప్రారంభోత్సవానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి యాదవులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయగలరని, ఇటు కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే మనకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ కానీ యాదవ్ కార్పొరేషన్ గురించి మనకు ఈ గొల్లరు బల్ వస్తే మనం బాగుపడటం లేదు. కావున పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డిక్లేర్ చేసిరు, చైర్మన్ ఏర్పడదు అక్కడ పక్క రాష్ట్రం తెలంగాణ తెలుగు రాష్ట్రంలో, ఇక్కడ ఎందుకు ఇవ్వాలనే డిమాండ్ తోటి మన రామన్న గారు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. మన సిరిసిల్ల తెలంగాణలోనే సిరిసిల్ల మొట్టమొదటి రాజన్న సిరిసిల్ల నుంచి మొన్న పాదయాత్ర ప్రారంభించడానికి ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే కొల్లాపూర్లో పాదయాత్ర మొదలు పెడుతుంది కాబట్టి భారీ సంఖ్యలో మనం రాజన్న సిరిసిల్ల నుంచి తరలివెళ్లి విజయవంతం చేయగలని ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి కోరుకుంటున్నాం. యాదవ హక్కుల సమితి తరఫున కోరడానికి జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన యాదవ మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ నా యొక్క పదవికి నేను న్యాయం చేస్తానని కోరుకుంటూ సెలవు ఇస్తాను. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్.